నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు రాజధానిగా అవతరించిన విశాఖ హర్షం వ్యక్తం చేస్తున్న ఉత్తరాంధ్ర వాసులు నగరంలో వెళ్లి విరిసిన శ్రావణ శోభ ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతాలు ఆలయాల్లో శ్రావణ లక్ష్మి పూజలు జిల్లాలో భయభత్సంగా విజృంభిస్తున్న కరోనా 10194 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 85 మంది మృతి కరోనా ఆసుపత్రిగా క్రీడా మైదానం ఉద్యోగుల చికిత్స కోసం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో బెడ్లు సిద్ధం పైవంతనపై పూల సొగసులు గోడలపై కళాకృతులు నగర వాసులను ఆకట్టుకుంటున్న జీబీఎంసి ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో విశాఖలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు దీనిలో భాగంగా వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షోద్రేకాలు తెలియజేశారు థ్యాంక్ యూ సీఎం అంటూ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు జరిగాయి అయినప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు ముఖ్యంగా విశాఖపట్నం రూరల్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుండి వలసలు వెళ్లి జీవనం సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆమోదించడం జరిగింది అయితే గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠతో ఉన్న సమస్యకు నేటితో తెరపడింది గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సిఆర్డీఏ రద్దు బిల్లు పరిపాలన వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి విశాఖ పరిపాలన రాజధాని కానుండటంతో ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో విశాఖలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు దీనిలో భాగంగా ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సంబరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి మనసుతో పూర్తిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి రాష్ట్ర ప్రజల బాగోగులు ఈ రాష్ట్రంలో ఉన్న భావితరాల భవిష్యత్తు కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ముందుగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించినందుకు ఈ ప్రాంత వాసులుగా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం ఈరోజు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రతిపాదించిన తర్వాత మూడు రాజ్యాల ప్రతిపాదన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్న పాలకులు ముఖ్యంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు లేని కుట్ర కానీ కుతంత్రాలు కానీ ఆయన విషం చిమ్మని విషయం కానీ ఈ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా అందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని క్షేత్రస్థాయిలో మొట్టమొదటిగా గ్రామస్థాయి నుంచి కూడా గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలకడం జరిగింది అంతే కూడా రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్రంలో ఉన్న రాయలసీమ మధ్య కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా ఈ ప్రాంతాల మధ్య ఉన్న అందరూ కూడా ఐక్యంగా చేయి చేయి కలిపి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటే మూడు ప్రాంతాలకి కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎంతో కాలం నుంచి వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారం అయినటువంటి విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయటం ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా పరిపుష్టం చేయగల అర్హత కలిగిన నగరం విశాఖపట్నం నగరం ఈ నగరానికి ప్రపంచ దేశాల నుంచి ఏ ప్రాంతం నుంచి ఎక్కడికైనా సరే త్వరితగతిన చేరుకోగల అన్ని రకాల మార్గాలు కూడా పంచమార్గాలు కూడా విశాఖపట్నం నగరానికి ఉన్నాయి ఇప్పటికీ ఈ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది ఇక్కడ దీన్ని రాజధాని పరిపాలనా రాజధానిగా చేయటం ద్వారా ప్రభుత్వ ధనాన్ని కూడా
మనం దుర్వినియోగం కాకుండా ఆదా చేసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు రాజధాని నిర్మాణానికని జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలం నిండు మనస్సుతో ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయనకి ఎప్పుడూ కూడా ప్రజల ఆశీస్సులు ఉంటాయి, దేవుడు ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి తాత్కాలికంగా కొంతమంది అడ్డుకట్టలు వేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది మంచి నిర్ణయం కాబట్టి ఎప్పటికీ అది సత్ఫలితాలను ఇస్తుంది. ఆ నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అయి తీరుతాయి. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర పరిపాలన రాజధానికి అయితే ఏమైనా అభివృద్ధి చెందుతుందా, మీ కామెంట్ చెప్పండి. 100% ఉన్నాం ఉత్తరాంధ్రకి, 100% జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్రకు ఒకటే కాదండి, మొత్తం మూడు రాజధానులకు సంబంధించి స్టేట్ మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడపడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలకి మేలు జరగాలి, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అన్ని ప్రాంతాల ప్రజలకి కూడా అన్ని విషయాలు అందుబాటులో ఉండాలని మూడు రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతించడం కూడా జరిగింది. కాకపోతే జిత్తులు మారినాక చంద్రబాబు నాయుడు ఆయన చేసేటటువంటి కుయ్యతులు మన అందరికీ కూడా తెలుసు. ఆయన అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకుంటాడు కాబట్టి ఆయన అడ్డుకోవడం జరిగింది. దేవుడు దీవిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే ఆయన చేసే పనిలో నీతి నిజాయితీ మంచి ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా దీవిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎంత త్వరగా వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్నో ఆటంకాలు పెట్టి ఆపాలని దీన్ని చూసినప్పటికీ కూడా ప్రజలు దేవుడు దీవించి ఇవాళ ఎంత త్వరగా మూడు రాజధానులు వికేంద్రీకరణ ఆమోదవడం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రథమ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా 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 సంతోషంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటే వాటిని అధిగమించి పూర్తి స్థాయిలో ఇక్కడ రాజధాని వస్తుందని భావిస్తున్నారా? అసలు రాజధాని అనేది విశాఖపట్నంలో రావటం ఇష్టం లేని తెలుగుదేశం పార్టీ నాయకులు, సిఆర్డిఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ, అది దానికి మేనేజర్ డైరెక్టర్ లోకేష్ బాబు. ఇప్పుడు అక్కడ రాజధానిలోని గురించి వాళ్ళు అమరావతి భూములు పోతాయని బాధపడతా ఉన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ వినమించుకుంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు అమరావతి భూముల గురించి ఆలోచిస్తున్నాడే తప్పితే ఉత్తరాంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. అందుకని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలి, ఉత్తరాంధ్ర డెవలప్. నిజంగా ఈ 70 ఏళ్ల చరిత్రలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఉత్తరాంధ్ర వైపు కన్నెత్తి చూడలేదు. దానికి వెనుకబాటుతనం ఉంది అని అంటే అది నిదర్శనం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఈ రోజున విశాఖపట్నానికి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు అని అంటే అది ఖచ్చితంగా తీరుతుంది. ఎన్ని ఆటంకులు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రాక్షస క్రీడలు రాజకీయ క్రీడలు చేసినా సరే అది రాజ్యాంగపరంగా కూడా ఎక్కడా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటే ఒకటి చెప్తా ఉంది, రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు, అది రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చుకోవాల్సిన విషయం, రాజధాని పరిపాలన కూడా ముఖ్యమంత్రి ఎక్కడి నుండన్నా చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా కేంద్రం చెప్తా ఉంటే ఇంకా రాజకీయ అడ్డులు లేకపోతే రాజ్యాంగం లేదు అని చెప్పేసి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే ఒకటి చెప్తున్నాం, మీ రాజకీయ భవిష్యత్తులు కాపాడుకోవాలంటే చంద్రబాబు గారు మాటలను గారడీలో పడమాకండి, ఉత్తరాంధ్ర రాజధాని విశాఖపట్నం జై అనండి, మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న వాతావరణం. ఇక్కడికంటూ పరిపాలనా రాజధాని ఏర్పడితే విద్యా ఉపాధి అంటే యువతకి ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అనేది ఇక్కడ ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. బురుజుపేటలో కొలువైయున్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేలుపు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో శ్రావణ శుక్రవారం పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సామాజిక దూరం పాటిస్తూ మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. మహాలక్ష్మి హోమము, పూర్ణాహుతి మొదలుగాగలిగినటువంటి కార్యక్రమంలో యావత్తూ చేస్తున్నారు, అంటే ఈ నల్లాళ్ళు కూడా చేస్తారు. ఇది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం. అయితే ప్రస్తుత వాతావరణం నుండి, ఆరోగ్య పరిస్థితుల నుండి, కరోనా సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారముగా అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చేటువంటి దర్శనం యావన్మంది దర్శనములకు వచ్చేటువంటి భక్తులు మాస్కులు ధరించాలి అని, శానిటైజేషన్ చేసుకోవాలి అని, పరిశుభ్రత పాటించాలి అని, అలాగే పిల్లలు తీసుకురాకుండా ఉండడం మంచిది అని, ఏ రకమైనటువంటి ఈ కోవిడ్ సంబంధమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనలు యావత్తో కూడా పాటిస్తూ అమ్మవారి యొక్క దర్శనానికి వస్తూ
ఈ నెల్లాళ్ళు కూడా మాసదీక్షగా జరిగేటువంటి శ్రావణ లక్ష్మి కుంకుమార్చనలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరు పరోక్షంగా భాగధేయులై అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి ఒక్కసారి 50 మందికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఆన్లైన్లో తమ యొక్క గోత్రనామములు బుక్ చేసుకుని తద్వారా అమ్మవారి యొక్క ఈ కుంకుమార్చన మహాలక్ష్మి హోమాదులలో పరోక్షంగా పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందవలసినదిగా తెలియజేస్తున్నాం. కనక మహాలక్ష్మి అమ్మవారికి జై. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. తన ఉధృతిని మరింత పెంచి జనాలను గజగజ వణికిస్తోంది. కేసులతో పాటు మరణాలను పెంచి జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 1223 కొత్త కేసులు నమోదు చేసి జిల్లాలో సరికొత్త రికార్డును సృష్టించింది. మరో 6 ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 10194 చేరుకోగా మరణాల సంఖ్య 85 పెరిగింది. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. కోరలు చాస్తూ కరాళ నృత్యం చేస్తోంది. పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగొంటోంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. 24 గంటల వ్యవధిలో 1233 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10194 చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 85 చేరింది. కేసుల నమోదు, మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు, అధికారులు హడలిపోతున్నారు. వైరస్కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని కట్టడి చేయగలుగుతాం. విశాఖ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. వేలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. వీరికి చికిత్స అందించేందుకు ఆసుపత్రులు సరిపోవడం లేదు. దీంతో అందుబాటులో ఉన్న అన్ని వసతులను వైద్యానికి వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగా రైల్వే కోచ్లు ఐసోలేషన్ వార్డులుగా రూపాంతరం చెందగా స్టార్ హోటళ్లు క్వారంటైన్ కేంద్రాలుగాను క్రీడా మైదానాలు కోవిడ్ ఆసుపత్రులుగాను మారిపోతున్నాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ మన దేశంలోనూ అంతకంతకు విస్తరిస్తుంది. రాష్ట్రంలోనూ జిల్లాలు శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీరికి చికిత్స అందించడం అధికార యంత్రాంగానికి తలకు మించిన భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని వసతులను కరోనా చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రైల్వే కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చిన అధికార యంత్రాంగం స్టార్ హోటల్స్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్పు చేశారు. వైరస్ ఉధృతి పెరిగి రోగుల సంఖ్య అంతకంతకు పెరగడంతో ఇప్పుడు క్రీడా మైదానాలు కాస్త కోవిడ్ ఆసుపత్రులుగా మారుతున్నాయి. ఇందులో భాగంగా నగరం నడిబొడ్డున గల పోర్ట్ ఇండోర్ స్టేడియంను కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. పోర్టు ఉద్యోగులు ఎవరైనా వైరస్ బారిన పడితే ఇక్కడ చికిత్స అందించేందుకు వీలుగా బెడ్లను సిద్ధం చేశారు. పోర్ట్ హాస్పిటల్ సిబ్బందిని డిప్యూటేషన్ పద్ధతిలో ఇక్కడ సేవలు అందించేందుకు నియమించారు. పోర్ట్ ఉద్యోగుల భద్రత ఒకవేళ వైరస్ సోకితే చికిత్స అందించేందుకు వీలుగా స్టేడియంను ఆసుపత్రిగా మార్పు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చూసే కళ్లల్లో కళాత్మకత ఉంటే రాళ్లల్లోనూ రమణీయత కనిపిస్తుంది. ఆలోచనలో భిన్నత్వం ఉండాలే గాని అద్భుతాలు సృష్టించవచ్చు. వృధాలోనూ వృద్ధిని చూడొచ్చు. ఆలోచనకు సృజనను జోడించి వ్యర్థాలకు అర్థాలను కల్పించడంలో జీవీఎంసీ తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గోడలపై అందమైన చిత్రాలు, నగరంలోని పై వంతెనలపై అందమైన పూల కుండీలే దీనికి నిదర్శనం. సృజనాత్మకత, సామాజిక స్పృహ ఉండాలే గాని వ్యర్థాలతోనూ అద్భుతాలు సృష్టించవచ్చు. దీన్ని జీవీఎంసీ ఉద్యానవన విభాగం చేతల్లో చూపిస్తోంది. ప్లాస్టిక్ వినియోగం నిషేధం అమలులో భాగంగా ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే దిశగా ఆలోచన చేయడంతో పాటు పనికిరాని వస్తువులను పునర్వినియోగంలోనికి తీసుకువచ్చి వాటికి కళాత్మకతను జోడించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వాడి పారేసిన వాటర్ బాటిళ్లు,
పాత డ్రమ్ములు, పాడైపోయిన టైర్లు, మూలకు చేరిన ఇతర వస్తువులను సేకరించి వాటికి రంగులు అద్ది కళాతృష్ణకు కాదేది అనర్హం అనే రీతిలో సుందరంగా తీర్చిదిద్ది నగరవాసుల మన్ననలను అందుకుంటుంది. స్మార్ట్ సిటీలో భాగంగా జీవీఎంసీ ఉద్యానవన విభాగం రహదారులకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆనుకొని మొక్కలు నాటి హరితదనం నింపడంతో పాటు గోడలపై అందమైన చిత్రాలను తీర్చిదిద్ది వాహన చోదకులు, పాదచారుల దృష్టిని ఆకర్షిస్తుంది. పైవంతన పాత డ్రమ్ములు, టైర్లతో అందమైన పూల కుండీలను తయారు చేసి వాటిలో వివిధ డిజైన్లలో మొక్కలను పెంచి ఔరా అనిపించుకుంటుంది. ఇవే కాకుండా సిరిపురం దత్తా ఐలాండ్ సమీపంలో రోడ్డు డివైడర్లో పాత టైర్లు, పూల కుండీలు, అలాగే బీచ్ రోడ్ యోగా విలేజ్కు ఎదురుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో తల్లి పిల్ల చేపల ఆకృతితో కళాఖండాలను ఆవిష్కరించి జీవీఎంసీ ఉద్యానవన విభాగం నగర ప్రజలతో సహవాష్ అనిపించుకుంటోంది. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి సంపత వినాయకుడు కూడా డౌన్లోని ఒక 200 పాట్స్తో బ్యూటిఫికేషన్ పెట్టాము. అందులో మొక్కలు, పెండానాస్ గోల్డ్, డ్రెస్సీనా వేసాము బ్యూటిఫికేషన్లో భాగంగా. కమిషనర్ గారి ఆధ్వర్యంలోని మనం రీసైకిల్డ్ ఆర్ట్స్, రీసెంట్గా మనం బీచ్ రోడ్లో బాటిల్స్, యూజ్డ్ ప్లాస్టిక్ బాటిల్స్తోని ఆర్ట్ ఒకటి పెట్టాము. సో ఇలాగా వేరు వేరు చోట్ల ఏంటి రీసైకిల్డ్ ఆర్ట్స్తోని బ్యూటిఫికేషన్లో భాగంగా ఏరియా సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన శ్రీరుపురం జంక్షన్లో కూడా యూజ్డ్ టైర్స్, ఈ ఐరన్ మౌల్డింగ్ అది పెట్టేసి అందులో కూడా మొక్కలు మనం వేయడం జరిగింది. గాజువాకలో కూడా చేయడానికి, అభివృద్ధి చేయడానికి విత్ రీసైకిల్డ్ ఆర్ట్స్తోని చేస్తామండి. ఇంకా ముందుకు వస్తాము కమిషనర్ గారి ఆధ్వర్యంలోని. ఇంకా ముందుకి పలు చోట్ల ఎక్కడెక్కడైతే మనకు అవసరం ఇప్పటికీ అన్ని లొకేషన్స్ వైగా తీసుకొని ఉన్నాము, దానికి కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాము సార్. విశాఖ పరిపాలనా రాజధాని కావడానికి కావలసిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ తెలిపారు. విశాఖను పరిపాలనా రాజధాని చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే ఉత్తరాంధ్ర జిల్లాల వాసులకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు న్యాయ విభాగం విజయవాడలో మనకు సెషన్స్ అసెంబ్లీ ప్రవేశపెట్టడం అనే బిల్లుకి ఈరోజు గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. దీన్ని మేము ఎంతో అదృష్టంగా, ఆనందంగా దీన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు ఉత్తరాంధ్ర ప్రజలందరూ, అలాగే రాష్ట్ర ప్రజలందరూ రూపాయి ఉంటారని చెప్పేసుకొని తెలియజేసుకుంటారు. ముఖ్యంగా మనకు ఈ విశాఖపట్నం అనేది మనకు ముఖద్వారమైన పట్టణం. ఇది సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఇది దీనికి అన్ని అంగులు ఉంది. ఈ పోర్టు, సీషోర్, ఎయిర్వేస్, నేవల్, రైల్వేస్, అదేవిధంగా అరకులోయలో మాకు టూరిజం హబ్గా చంద్రంగా అవకాశం ఉంది. దీని ద్వారా అనేక మంది యువతకు నిరుద్యోగ యువత ఉపాధి కల్పించే అవకాశాలు మెండుగా ఉంటుంది. ఆర్థికంగా విశాఖపట్నం రాజధాని అభివృద్ధి చెందడానికి సర్వేగంగా ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ప్రజలందరూ హర్షిస్తూ స్వాగతిస్తున్నాం. కానీ కుటీల బుద్ధితో కుతంత్ర రాజకీయ చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. నీచిమాలిన చర్యలు చేపట్టాడు. పెయిడ్ లేబర్స్ పెట్టి విజయవాడలో ధర్నాలు చేయిస్తుంది. ఏం ధర్నాలు చెప్పండి, ధర్మ సుఖమేంటి? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే మన రాష్ట్రం అంతా బ్రహ్మాండ పుష్కలంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీన్ని స్వాగతించాలిపోయి కుతంత్ర బుద్ధితో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు దయ, ప్రజల ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క బిల్లుని చట్టరూపు దాచడం చేయడం జరిగింది. మత్స్యకారులు, పాడి రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. మంత్రిగా అమరావతిలో పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్న సీదిరి అప్పలరాజుకు పాత గాజువాక కూడలిలో వైకాపా నాయకులు స్వాగతం పలికారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గంగవరం ప్రాంత సమస్యలను పరిష్కరించాలని మత్స్యకార సంఘం ప్రతినిధులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకిచ్చిన ఈ సదవకాశాన్ని వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి వినియోగించి మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.
పాల ఉత్పత్తుల డైరీలను అభివృద్ధి చేసే క్రమంలో ఇప్పటికే అమూల్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నట్లు గుర్తు చేశారు. గ్రామాల్లో మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతానని సీదిరి అప్పలరాజు వెల్లడించారు. జిల్లాకు వెళ్తున్న సందర్భంలో గాజువాక్ సెంటర్లో నాకు ఆహ్వానం పలకడానికి ఇచ్చేసినటువంటి సోదరుడు దేవుడి రెడ్డి మరి అలాగే ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వెనుకబడిన వర్గాల నుంచి ఈ డిపార్ట్మెంట్ ఈ శాఖను అప్పగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తాము. నేను విజయవాడ నుంచి బయలుదేరి వస్తా ఉంటే ప్రతి సెంటర్లో కూడా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు దారి పొడవున ఆగి ఆహ్వానం పలకడం నిజంగా నాకు ఆనందకరం, ఆశ్చర్యకరం. ఎందుచేతంటే ఈ ఆనందం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి వెనుకబడిన వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని సూచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తాను. మరి నా శాఖ మత్స్య శాఖ అలాగే పశుసంవర్ధక శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉప కులాలకు సంబంధించినటువంటి మత్స్యకారులకు న్యాయం జరగడానికి ముఖ్యంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించి పాడి పరిశ్రమ అంటే డైరీ డెవలప్మెంట్కి గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే అమూల్ మల్టీనేషనల్ కంపెనీతో మనం ఒప్పందం చేసుకున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల జీవన ప్రమాణాలు పెరగడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు చేస్తూ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరాని యానిమల్ హస్బెండరీ పరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఖచ్చితంగా ప్రతి మహిళకి గ్రామ స్థాయిలో 10 నుంచి 15,000 రూపాయల అదనపు ఆదాయం సమకూర్చడానికి మా శాఖ వంతున కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం సింహాచల దేవస్థానాన్ని ప్రసాద్ పథకంలో చేర్చి అభివృద్ధిగాను 53 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులతో కొండపైన కొండ దిగువన పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఎల్ఈడి విద్యుత్ దీపాల కాంతులు ప్రసరించనున్నాయి. ప్రసాద్ నిధులతో భక్తులకు సకల సదుపాయాలను కల్పించనున్నామని సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్భమల్ల భ్రమరాంబ ఏసీటీ న్యూస్కు తెలిపారు. చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రం సింహగిరికి మహర్దశ పట్టణం ఉంది. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న ఆలయాలు ఇప్పటికే ఈ పథకంలో కొనసాగుతూ ఉండగా తాజాగా సింహగిరిని కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో చేర్చింది. ఆలయ అభివృద్ధికి 53 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల్లో 27.86 కోట్లతో కొండ దిగువన, 18.21 కోట్లతో కొండపైన పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సత్యమ్మ గుడి, పుష్కరిణి సత్రాల వద్ద హాళ్లను నిర్మించనున్నారు. అలాగే మాధవధార మెట్ల మార్గాన్ని ఆధునీకరించనున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఎల్ఈడి విద్యుత్ దీపాల వెలుగులు ప్రసరించనున్నాయి. పాత ప్రవేశద్వారం నుండి కొండపైకి కొత్త ప్రవేశద్వారం వరకు 2 కిలోమీటర్ల పొడవున రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 500 మందికి సరిపడా ఎంపీ థియేటర్ను నిర్మించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారిని భ్రమరాంబ చెప్పారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి గుర్తింపు కలిగి స్టేట్ గవర్నమెంట్ వారి కృషితో సెంట్రల్ గవర్నమెంట్ వారు దేవస్థానం 53 కోట్లు ప్రసాదం స్కీమ్ కింద మంజూరు చేశారు. ఆ అమౌంట్ మనకి కానీ వచ్చినట్లయితే టైం టు టైమ్ ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా దేవస్థానంలో భక్తులకు కావాల్సినవి, స్వామివారికి కావాల్సినవి కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన దీన్ని మేము తీసుకుంటున్నాము. తీసుకునే ప్లాన్లు, ఎస్టిమేట్లు అన్నీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ అమౌంట్కు లోబడి అవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి మేము నిన్నటి నుంచే డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేసాము. భక్తులకు కావాల్సినటువంటి కాటేజీలు కానీ లేదంటే రూమ్స్, డార్మెటరీస్ అవి కొండపైన కొండ కింద కూడా మేము దీన్ని ఏర్పాటు చేయడానికి చెప్పాము. అలాగే వాటర్ సప్లై నిరంతరం కూడా ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై రావడానికి కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. అలాగే మెట్ల మార్గంలో షెల్టర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. రోడ్డు ఘాట్ రోడ్లలో కూడా షెల్టర్స్ని ఏర్పాటు చేయడానికి పెట్టినాము. కిందని కూడా పుష్కరిణి, స్వామివారి పుష్కరిణి
మనకి చాలా చక్కగా నీట్గా చేసి ఎంతో శోభాయమానంగా చేయాలని చెప్పేసి అనుకున్నాము. అలాగే దానికి సంబంధించిన రోడ్డు కూడా వెడల్పు చేసి మంచి లుక్ అంటే తిరుపతిలోలాగా ఆ ఒక రోడ్లో అక్కడ వస్తుందని మేము భావిస్తున్నాము. అక్కడ కానీ మనం చేసినట్లయితే అలాగే స్వామివారిది కూడా పైన గోపురం శిఖరం ఏదైతే ఉందో అది కూడా అక్కడ తిరుపతి స్వామివారిలాగా గోల్డ్ తాపడం కింద చేయించాలని కూడా దీంట్లో ప్రపోజ్ చేయించడం జరిగింది. మినిస్టర్ గారు కూడా చెప్పారు. అది వన్ టౌన్ కురుప మార్కెట్ సమీపంలో కొలువయ్యున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఆలయ పాలకవర్గం, సిబ్బంది, అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుండి భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. చెరుకు గడలతో పూజలు నిర్వహించారు. కొంచెం కోవిడ్-19 తరపున జనాలు తక్కువగా వస్తున్నా సరే కార్యక్రమం ఎక్కడ ఆపకుండా ఉదయం 5 గంటలకి అమ్మవారు పంచామృతాలతో 180 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసామండి. దాని తర్వాత వరలక్ష్మి వ్రతం అనే పూజా కార్యక్రమం చేసాం. వచ్చినందుకు కూడా సువర్ణ పుష్పాలతో పూజ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 10 నుంచి 12 వరకు మాది సహా సామూహిక కుంకుమ పూజలు అవుతాయి. అది కొంచెం కోవిడ్-19 వల్ల చేయలేకపోతున్నాం అండి అని అందరూ పక్కపక్కన కూర్చుంటారు కాబట్టి. అలా కాకుండా వచ్చిన భక్తులందరూ కూడా 7 లోటు లేకుండా భక్తులు వేరువేరు దూరం దూరం పాటిస్తూ అందరినీ కూడా పూజ జరిపించి దర్శనం ఇప్పించి పంపించడం జరుగుతుందండి. కాబట్టి సాయంత్రం వరకు ఉంటుంది, వచ్చి దర్శనం చేసుకుని కోరుతున్నాం. అదేకాకుండా ఈరోజు అమ్మవారు విశేషంగా వలసి అవుతాం కాబట్టి చెరుకు మొక్కలతో 1000 చెరుకు మొక్కలు తెప్పించి అలంకరించి పూజ చేయడం జరిగిందండి. ఉదయం 101 కేజీతో చెరుకు రసంతో అభిషేకం కూడా చేసామండి. ఇవాళ అక్కడ అమ్మవారు వలక్ష్మీదే వ్రతం అవతారం అలంకరణ కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. మరీ మరీ కోరుతున్నాం. పవిత్ర శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పేద మహిళలకు ఉషోదయ జంక్షన్ సమీపంలోని మా ప్రేమ సంస్థ కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు ముకుంద్ బాబు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముకుంద్ బాబు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పవిత్ర శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున 20 మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేసి వారికి భరోసాగా నిలవడం సంతోషంగా ఉందని ముకుంద్ బాబు అన్నారు. పట్ల ఎప్పుడు ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కోవిడ్ కష్టకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తిండికి, గుడ్డకి, బట్టకి, విద్యకి, వైద్యానికి, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆర్థికమైనటువంటి నష్టాల్లో ప్రతి ఒక్క కుటుంబం ఉంది. సో ఈ రోజున లక్ష్మీదేవిని మనసావాచ కర్మ ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క గడపలో ఏ లోటు లేకుండా తిండికి, బట్టకి, విద్యకి, వైద్యానికి ఏ లోటు లేకుండా లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్క కుటుంబంలోకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు రెడ్ జోన్ అయినటువంటి జాలారిపేట ప్రజలకి మంచి పౌష్టిక అయినటువంటి భోజనంతో పాటు ఆ వీధంతా కూడా బ్లీచింగ్ జల్లి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మొత్తం క్లీన్ చేసే ఒక కార్యక్రమం కూడా ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువయ్యున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ పాలకవర్గం, సిబ్బంది, అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. స్థానిక భక్తులు ఉదయం నుండి సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారికి అర్చనలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి దేవాలయానికి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్య, భోగభాగ్యాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి నివారణ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవీఎంసీ గాంధీ పార్కు, ఇది ఉద్యమాలకే కాదు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది. అటు జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి, ఇటు విఎంఆర్డీఏ పార్కుకు మధ్యలో ఉన్నటువంటి ఈ పార్కు పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు ఆసరాగా మారుతోంది. జాతిపిత మహాత్మా గాంధీజీ పేరిట ద్వారకా బస్ కాంప్లెక్స్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కోతవేడు దూరంలో ఓ పార్కు ఉంది. ఇందులో ఒకే తేదీన జన్మించిన మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల విగ్రహాలు, మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా వ్యవహరించిన ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. ఇది
బహిరంగ పార్కు కావడంతో అలసి సొలసొచ్చిన ఎందరో శ్రామికులు ఇక్కడ వృక్షాల నీడన సేద తీరుతూ ఉంటారు. కొందరు విద్యార్థులైతే చదువుకునేందుకు ఈ పార్కును వినియోగిస్తున్నారు. ఇంకా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, కార్మిక, ఉద్యోగ సంఘాలు ఉద్యమాలకు పగలంతా ఇది వేదికగా ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చీకట పడితేనే చిక్కు వచ్చి పడుతోంది. మందుబాబులు చిందులకు, అసాంఘిక కార్యకలాపాలకు నెలవవుతోంది. వీటిని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండడంతో సాయంత్రం మొదలు మందుబాబుల కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తప్పుడు కార్యకలాపాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాజధానిగా అవతరించిన విశాఖ, హర్షం వ్యక్తం చేస్తున్న ఉత్తరాంధ్ర వాసులు. నగరంలో వెళ్లి విరిసిన శ్రావణ శోభ, ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు, ఆలయాల్లో శ్రావణ లక్ష్మి పూజలు. జిల్లాలో భీభత్సంగా విజృంభిస్తున్న కరోనా, 10,194 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 85 మంది మృతి. కరోనా ఆసుపత్రిగా క్రీడా మైదానం, ఉద్యోగుల చికిత్స కోసం పోర్టు ఇండోర్ స్టేడియంలో బెడ్లు సిద్ధం. పై వంతెనపై పూల సొగసులు, గోడలపై కళాకృతులు నగర వాసులను ఆకట్టుకుంటున్న జీబీఎంసీ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.